అయ్యో పాపం తమరు పెరిగన్నం తెలియదా పోనీలు అదన్నా మిగిల్చావు తాగేశాను తాగేశావా అరే నిన్ను తీసుకొచ్చింది మేపడానికి కాదురా మీరు నన్ను తీసుకురావడం వెనక బ్యూటిఫుల్ స్టోరీ ఉందని నాకు తెలుసు సార్ మీరు ఫ్రెష్ గా ఒక యాడ్ ఏజెన్సీ పెట్టారు కాన్సెప్ట్స్ ల కోసం సిటీలో బెస్ట్ క్రియేటివ్ మైండ్స్ ఎక్కడున్నారు అని సెర్చ్ చేస్తే మేము కనెక్ట్ అయ్యాం మా బాస్ ని అడిగితే పంపడని ఎత్తుకొచ్చారు రాగరా వీడి ఫేస్ ఒకసారి చూడరా తెగులొచ్చిన గౌడు గేదలో ఉన్నాడు ఈడి క్రియేటర్ అంటరా ఒక్కప్పుడు క్రియేటర్స్ కానీ ఇప్పుడు బెగర్స్ మీరు పెట్టిన యాడ్ ఏజెన్సీకి యాడ్స్ లేక ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేక తీసుకున్న లోన్లు తిరిగి కట్టలేక ఇలా తయారయ్యారు మీకున్న క్లయింట్స్ లిస్ట్ చెప్పండి టకా టకా కాన్సెప్ట్స్ చెప్పేస్తాను టేయ్ నిన్ను తీసుకొచ్చిన కాన్సెప్ట్ల కోసం కాదు డబ్బుల కోసం డబ్బుల కోసం అవునరా ఈ మొక్క అక్కడే చెప్పొచ్చు కదా సార్ అనవసరంగా ఇంత దూరం తీసుకొచ్చి రిస్క్ చేశారు ఏది చేపటండి అరే ఇది పట్టుకోరా కుర్కురే కొందామని దచ్చుకున్నాను తీసుకోండి ఇరవై రూపాయలరా బాగా ఎక్కువ పర్లేదు అందరూ షేర్ చేసుకుని బటన్లు కొనుక్కోండి వీడికి మ్యాట్ ఏంటో అర్థం కావట్లేదు ఎవడో ఒకరు చెప్పండి రా ఒరే నాన్న నిన్ను తీసుకొచ్చింది కురుకురే ప్యాకెట్లకు కజ్జికాయలకు కాదు కోటి రూపాయలకి నా దగ్గర వేసుకునే కోటి లేదు సార్ కోటి రూపాయలు ఎలా ఇస్తాను నువ్వు కాదురా అసలు మా కాన్సెప్ట్ లోనే నువ్వు లేవు మధ్యలో దూరి చచ్చావు మేము తీసుకొచ్చింది ఆ అమ్మాయిని రా మీరు తెనాలి రామకృష్ణ సినిమా చూశారా సార్ నేను పౌరాణిక సినిమాలు చూడండి రా చూసినా అర్థం కాదులే అందులో ఒక కవి కుంజర్ యుదంబు దోమ కొత్తుక జచ్చేన్ అని పాడతాడు సార్ అంటే అంటే దోమ సంకలో ఏనుగు తొండం పెట్టిందని అర్థం నార్మే దోమ సంకలో ఏనుగు తొండం ఎలా దూరుద్రా ఏమీ లేని అమ్మాయిని ఎత్తుకొచ్చి కోటి రూపాయలు అడిగితే అలాగే ఉంటుంది ఆ అమ్మాయి బాబు దగ్గర కోట్లు ఉన్నాయి రా అసలు ఆ అమ్మాయికి నాన్న లేడు సార్ ఏమిటా అప్రాచ్య మాటలు నువ్వును తండ్రి లేకుండా అట్టా పుడుతుంది బిడ్డ పుట్టాక పోయాడు సార్ పారనుక ఇంకొంచెం పైకి సార్ పాపం చచ్చిపోయాడు చచ్చిపోయాడా ఎప్పుడు ఆడు మాటలు నమ్మమాకరా అరే ఆ కృష్ణమూర్తి గారు బతికే ఉన్నాడు రా బెంగళూరులో ఆయన లేడు సార్ నిజంగానే చచ్చిపోయాడు అరే సీన్ గారు నా మాట రా నా మాట అబ్బా అరే ఇంక రాబోలేదు దాన్ని ఎత్తుకురండి రా ఏంట్రా పేషెంట్ తెచ్చినట్టు అలా ఎత్తుకొచ్చారు నువ్వేగా అన్న ఎత్తుకురమ్మన్నావు ముందు ఆ కట్లు ఇప్పించావంట్రా పాపం నిద్రపోతుందన్న ఏపిచావంట్రా పింజారి వెదవలారా లేకపోతే మీరు శాశ్వతంగా నిద్రపోతారు పాప పాప రావణాథం ఆ అమ్మాయి పేరు పాప కాదు పూజ పూజ రావణాథం పూజ పూజ రావణాథం ఎవరు మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు మీ నాన్న పేరేంటి ఆ అమ్మాయికి తెలియదు సార్ రాయ్ చెప్పమ్మా మీ నాన్న పేరేంటి బడిలో తెలుగు మాస్టర్ లాగా అంత సాఫ్ట్ గా అడిగితే ఏం చెప్పి చేస్తుంది కాస్త డోసు పెంచు రావణాథం మాట్లాడవే చెప్ప నాకు నాన్న లేడు అమ్మ లేదు ఏడుపుకో లాపరా నిజం చెప్పు నేను చెప్పాను కదా సార్ ఆ అమ్మాయికి ఎవరూ లేరు అసలు ఈ అమ్మాయి వేలిక ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ నాకు తెలియదు కానీ ఈ అమ్మాయిని ఎవరు కనేసి ఎచ్చెత్త కుండీలోనో పడేసి ఉంటారు సార్ ఆ చెత్త ఈ చెత్త తింటూ అడుకునే పెరిగి ఉంటుంది సార్ ఈ అమ్మాయి నేను అడుక్కున్నానా చెత్త కుండీలు దగ్గర పుట్టిన వాళ్ళు అలాగే పెరుగుతారు అసలు నేనెవరో తెలుసా అనాథ మా నాన్న పేరేంటో తెలుసా నానే లేనప్పుడు పేరెందుకు ఉంటుంది మా నాన్న ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ కృష్ణమూర్తి బంట సచ్చినోడా అంటే నువ్వు కృష్ణమూర్తి కూతురువేనన్నమాట అవునన్నా అమ్మ చెప్పింది కదా ఏంటి కృష్ణమూర్తి మీ ఫాదరా అవును మరి నాతో ఎవరు లేని ఎందుకు అబద్ధం చెప్పా అది నా పర్సనల్ విషయం పర్సనల్ విషయం అయితే అబద్ధం చెప్పేస్తావా నా ఇష్టం రా అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారు ఆయన నిన్నే వరకు పెళ్లి చేసుకుంటారు రాయ్ దీంతో పని అయిపోయింది లోపల తీసుకురా నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నది ఇక నుంచి ఆ కాకా గోల్ తీరిపోయింది
మధ్యలో ఈ కాకాయుడు సార్ వాడు పెద్ద రౌడీకం ఫైనాన్సర్ రా కలజోడు రావడం ఆయనకి ఏంకి మధ్య ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ అంటో నాకు అర్థమైంది సార్ ఈ సార్ ఆ కాక దగ్గర అప్పు చేసి ఉంటాడు అది తిరిగి ఇవ్వకపోతే ఆయన వచ్చి ఇవన్నీ ఇస్తాడు चंपी सर इन नंपे एस्केप तरवा ना शव कंप को इे गिरीजन चूसी पुलिस फोन एंक्वरी मदल दोरी जैसे शिक्ष पड़ती विधोरा प्रेम उंटे ओके అదే ఎదుటివాడిపై ప్రేమ ఉంటే మళ్ళీ సోబరం చీర కట్టుకొని వాడితో ఫస్ట్ నైట్ ప్రిపేర్ అవుతుంది అది చూసి మీ ఆత్మ కుల్లి కుల్లి కాకిలా పోషిస్తుంది అన్నా ఇన్ని పరిచయం నా వల్ల కాదన్న నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నువ్వు ఆగరా మీరు సూసైడ్ చేసుకున్నా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది సార్ ఒరేయ్ వీడు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు వీ నట్టింటిగా పట్టుకెళ్ళండిరా నా రూమ్ లోకానా కాదురా బయటికి బయటికి తీసుకెళ్తే మన గురించి పోలీసులు చెప్తారన్నా అర్జెంటుగా వీడి కళ్ళ గంటలు కట్టి అడవిలో వదిలేయండిరా మన పని అయ్యేంత వరకు వీడు అడవి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు పట్టుకెళ్ళండిరా నేను వెళ్ళను సార్ సార్ ప్లీజ్ సార్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ గెస్ట్ హౌస్ దయ్యాలు విడిచి వెళ్ళిపోయిన దేవాలయంలో ముందుకు వెళ్ళిపోయిన అవనాథం నరకం చూపించాడు నా కొడుకు ఆడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆడు గుర్తు చేసి హింస పెడతారేంట్రా కాసేపు ప్రశాంతంగా మందు కొట్టనివ్వండిరా ఈ హ్యాపీ మూమెంట్ నేను కూడా ఎంజాయ్ చేస్తా నాలుగు చుక్కలు పోయిండ్రా అంటే మందు సరే పోసుకొంచావు అన్న వీలైనంత తొందరగా మ్యాటర్ సెటిల్ చేయాలి ఆడికి ఫోన్ చేయండి ఆ డిక్షనరీ గాడి ఇంగ్లీష్ అర్థమై చావడం లేదురా ఇప్పుడు ఆ ఫోన్ కీ కీ కృష్ణమూర్తి దగ్గర ఉందేమో కరెక్ట్ ఫోన్ కొట్టమే రింగ్ టోన్ ఏంటన్నా కాలింగ్ బెల్ ఉంది అది కాలింగ్ బెల్లే అన్న పోలీసులు ఏమన్నా రేయ్ ఎడి చూడండి రా అరే మీరు ఇటు చూడండి రా स्टेशन के ఒకసారి ఉంటానంటే వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతానంటే లోపలికి రమంటారు
నేను హార్ట్ అయ్యాను సార్ నేనే రాను నేను ఎల్లి ఉద్యోగం చూసుకోవాలి ఉద్యోగం అంటున్నాడన్న వదిలేద్దాం వాడితో మీటింగ్ లేంట్రా ముందు లోపలికి రాగండి అలాగేనా నేను రాను నేను రాను సార్ అరే అరే మందులు లాగున్నారు ఒక్కడిని లాగలే పోతున్నారురా నువ్వు ఇక్కడికి వచ్చి ట్రై చేయరావనదో నీకు తెలుస్తుంది అరే నేను బాస్ని చెప్తాను చైను ఏం చేయాలి చెప్తావా వెనక నుంచి తోయిరా అబ్బా అగ్లీ దిరోయ్।